ఒరే నాయుడు, బాగున్నావా? బాగున్నారా, నువ్వెలా ఉన్నావు? ఏంట్రా సంగతులు? ఏముందిరా, మామూలే అన్నట్టు కోవిడ్ 4th wave స్టార్ట్ అయింది అంటున్నారు, దాని గురించే వరీ అవుతున్నాము. 4th wave అంత కాన్షియస్గా ఉంటుందంటావా? ఏమోరా, 1st and 2nd wave అంత సీరియస్గా ఉంటుందని ఊహించామా? అలాగే దీన్ని కూడా ఊహించగలమా? అవును, నువ్వు అంటూ ఉంటే గుర్తుకొస్తుంది, మన కామన్ ఫ్రెండ్స్ కొంతమందివి వివరాలు తెలియడం లేదు. చెప్పగలవా నువ్వేమైనా? చెప్తలే కానీ ఏదైనా అలా తింటూ మాట్లాడుకుందాం. సరే, అయితే మనకు తెలిసిన హోటల్ ఉంది, సెలబ్రేషన్స్కి వెళ్దాం పద. అప్పట్లో నా మిత్రుడు రితిక్ జరిగిన సందర్భాన్ని ఇప్పుడు నీకు వివరిస్తాను విను. జ్వరంగా కూడా ఉంది, ఫుల్ హెడేక్. ఏమైందో తెలియట్లేదు. లత, నాకు ఎందుకో క్వారంటైన్ అనుమానంగా ఉంది. ఎందుకన్నా బెటర్, ఒకసారి ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుంటాం. టెస్ట్ రిజల్ట్ ఏమైంది? పాజిటివా నెగిటివా? టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. ఎందుకో భయంగా ఉంది, చాలా టెన్షన్గా ఉంది. ఏం చేద్దాం? లత, నువ్వేమీ భయపడకు. ఇంతకుముందు 1st wave మా ఆఫీసులో కొలీగ్కి కోవిడ్ అటాక్ అయ్యింది. అతను ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నాడో ఒకసారి నేను కాల్ చేసి కనుక్కుంటాను, ఓకేనా? కొలీగ్ చేశారా? ఏమన్నారు? లత, వాడికి కాల్ చేశాను. వాడు హెచ్ఆర్ గ్రాన్యూల్స్ టీమ్కి ఇన్ఫామ్ చేశారంట. వాళ్ళు గైడెన్స్, మెడిసిన్స్ ఇచ్చి బాగా సపోర్ట్ చేశారంట. వాడు హోమ్ ఐసోలేషన్లోనే ఉంటూ వాళ్ళు చెప్పినవి ఫాలో అయ్యి క్యూర్ అయ్యాడంట. నేను కూడా హెచ్ఆర్ టీమ్కి కాల్ చేద్దాం అనుకుంటున్నానే. హలో సత్యం గారు. హలో. హలో సార్. ఎవరు? నేనండి, రితిక్ని. రితిక్ చెప్పమ్మా. సార్, నేను ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నాను, అది పాజిటివ్ వచ్చింది సార్. ఓ అవునా? మరి ఫర్దర్గా నేను ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో మీరు ఒకసారి చెప్తే. తప్పకుండానమ్మా. సార్, నువ్వు హోమ్ ఐసోలేషన్లో ఉండమ్మా. అలాగే సార్. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఓకే సార్. నువ్వు అర్జెంటుగా ఆర్టీపీసీఆర్ చేయించుకోమ్మా. ఆర్టీపీసీఆరా? ఓకే సార్. అలాగే మన వెహికల్లో మెడికల్ కిట్ కూడా పంపిస్తాను, కలెక్ట్ చేసుకోమ్మా. బాయ్, టేక్ కేర్ అమ్మా. లత, లత ఒకసారి అక్కడే ఉంది. నేను హెచ్ఆర్ వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు అర్జెంటుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. హోమ్ ఐసోలేషన్లో ఉండమన్నారు, మీ అందరికీ దూరంగా ఉండమన్నారు, మాస్క్ పెట్టుకోమన్నారు, ఇంకా ఫర్దర్గా మెడిసిన్స్ కూడా పంపిస్తానన్నారు. సో మెడిసిన్స్ వస్తే నా రూమ్లో పంపించి. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా హోమ్ ఐసోలేషన్ తీసుకున్న రితిక్కి గ్రానియల్స్ డాక్టర్ సహాయంతో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కావలసిన వైద్య సలహాలను తీసుకుంటూ కోవిడ్ బారి నుంచి బయటపడ్డాడు. ఈ విధంగా కోవిడ్ నుంచి బయటపడ్డ రితిక్కి తన భార్యకి మధ్య సంభాషణ ఈ విధంగా కొనసాగుతుంది. హెచ్ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిన మోరల్ సజెషన్స్, వాళ్ళు నీ కోసం పడే తపన నేను ఎప్పటికీ మర్చిపోలేను. డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వాళ్ళు నాకు కాల్ చేస్తూ ఎప్పుడు అబ్జర్వేషన్ కనుక్కుంటూనే ఉండేవారు. కేవలం వాళ్ళ సపోర్ట్ వల్లే 100% మీ రికవరీ అయ్యారు. ఈ విషయంలో గ్రామీణ యజమాన్యానికి ప్రత్యేకంగా మన అభినందనలు తెలియజేయాలి.
మరి ఈ విధంగా నాయుడు నానాజీతో గ్రాన్యూల్స్ కంపెనీ యొక్క గొప్పదనాన్ని వివరించాడు. మరి అంతేకాదండి, కోవిడ్ సమయంలో గ్రాన్యూల్స్ చేసిన కృషి గురించి మనం తెలుసుకుందాం. అందులో భాగంగా కోవిడ్ సమయంలో మనిషికి మనిషికి మధ్య సోషల్ డిస్టెన్స్ని పాటించే పద్ధతిని, మరి అందరూ మాస్కులు ధరించాలి అనే పద్ధతిని, బస్సుల్లోనూ క్యాంటీన్లోనూ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లోనూ సాంఘిక ధోరణి పెంపొందించేలా ఎన్నో పద్ధతులను ప్రవేశపెట్టారు. ఇంతేకాదండోయ్, కోవిడ్ బారిన పడిన వాళ్ళకి మరి అందుబాటులో ఆన్లైన్లో డాక్టర్లు, మెడికల్ కిట్లు అందచేయటం, హెచ్ఆర్ వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవటం, వాళ్ళకి తగిన వైద్య సహాయం అందేటట్లు చేయటం, మరి అంతేకాకుండా కోవిడ్ బారిన పడిన వాళ్ళకి కోవిడ్ లీవ్స్, కోవిడ్ టైంలో డ్యూటీకి అటెండ్ అయిన వాళ్ళకి అడిషనల్గా బోనస్లు, అంతేకాకుండా మరి వారానికి 4 రోజులు డ్యూటీ విధానాన్ని ప్రవేశపెట్టారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ మరి ఎన్నో అద్భుతాలు సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ తన యొక్క ఉదార స్వభావాన్ని, చిత్తశుద్ధిని తన ఎంప్లాయీస్ మీద ఎంతగానో ఉంచింది. అందుకే మా కుటుంబ సభ్యుల తరపున గ్రాన్యూల్స్ ఇండియాకి ధన్యవాదాలు. జై హింద్.